नमस्ते वेलकम बैक टू अवर चैनल स्वप्न क्रेजी लाइक्स नमस्ते नेनु मी क्रेजी स्वप्न इवालैते गार्डनिंग वीडियो पोस्ट चेस्तुन्नानंडि एंटी वीडियो अनि विवरालोकि वेल्ते मनमु फस्ट मन चैनल नि कोत्तगा चूसिन वाळ्ळैते सब्स्क्राइब चेयंडि लाइक चेयंडि शेर चेयंडि अलागे मी वाट्सएप ग्रूपुल्लो सेंड चेयंडि इवाल मनमु ओक देवता वृक्षालु उन्न ओक उद्यानवनानि तलपिंचे तोटनु चूडबोतुन्नामंडि अदि एवर्दि एंटि अंटे सारु तनुकुकु चेंदिन वारंडि तनुकुलो सत्य ट्रांस्पोर्ट नि रन चेस्तुन्न नागेश्वरराव गारिदंडि सारु చాలా మంచిగా పెట్టున్నారు మంచి మంచి వీడియోస్ మన కోసం తొందరలో మనకి ప్రెజెంట్ చేస్తారండి ఇప్పుడైతే మనము సార్ మన కోరిక మేరకు కొద్దిగా ఒక వీడియో పెట్టారండి ఓన్లీ దేవతా వృక్షాలు మాత్రమే రుద్రాక్ష చెట్లు ఏకబిల్వం మహాబిల్వం త్రిబిల్వం ఇవన్నీ ఎవరు చూస్తుంటారు కాబట్టి ఎక్కడ అరుదైన వృక్షాలు కాబట్టి మనం చూద్దాం ఇప్పుడు మిగతా ఇంకా ఏంటి ఏం ప్లాంట్స్ ఏంటిని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి మీరు ఎప్పుడు చూడని వెరైటీస్ అయితే ఇంకా చూపెడతానండి నేను ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు ఉన్నటువంటి ఇల్లు భోగ భాగ్యాలతో వెలిసిల్లదంటారని పురాణాలు చెప్తున్నాయండి ఎందుకంటే ఈ యొక్క చెట్టు మీద లక్ష్మీదేవితో సహా సకల దేవతలు ఉంటారని నమ్మకం అండి ఈ యొక్క ఉసిరి చెట్టు తులసి చెట్టుతో కలిసి ఉండడం ఇది చూడండి తులసి మొక్క తులసి ఉసిరి చాలా కలిసి ఉండటం చాలా శుభమైనటువంటి ప్రదేశం అండి ఇది అలాగే రెండూ కలిసి ఉన్న చోట ధాత్రీదేవిని పూజిస్తుంది ధాత్రీదేవి నమస్తుభ్యం అంటూ పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఆయురాగ్యాలు కూడా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయండి ఇది ఉసిరి తులసి అలాగే ఈ ఉసిరి చెట్టు కార్తీక మాసంలో ఈ చెట్టు కింద భోజనాలు చేయటం అనేది చాలా నమ్మకం అండి అలాగే దానికి కూడా వేరే నా దగ్గర చెట్టు ఉంది ఇది తులసి ఉసిరి అది విడిగా ఉన్న చెట్టు కూడా చూపిస్తానండి ఇది కూడా ఉసిరి చెట్టు అండి ఇది 4 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం చాలా పెద్ద చెట్టు అయ్యిందండి కాయలు ఇంకా రాలేదు పూత పూస్తూ పడిపోతుంది ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టు కింద కార్తీక మాసంలో భోజనాలు చేస్తుంటారు చాలా శుభప్రదమైనది ఈ గాలి చూస్తే చాలండి ఇక్కడ ఉండే ఈ చల్లటి గాలి ఆక్సిజన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి గ్రీనరీ చెట్లలో ఇది ఉసిరి అండి ఇది నేరేడు చెట్టు అండి ఇది కూడా 3 సంవత్సరాలు అయినటువంటి నేరేడు చెట్టు కూడా మంచి పత్రిస్తుందండి ఈ పత్రి వినాయక వ్రత కల్పంలో తప్పకుండా ఉంటుంది నేరేడు ఆరోగ్యపరంగా చాలా మంచిదండి వేసవ కాలంలో ఈ పళ్ళు వస్తుంటాయి నేరేడు పళ్ళు మంచి ఆరోగ్యం ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి ఈ పండు వల్ల చాలా ఆరోగ్యం కలుగుతుందండి అలాగే ఈ యొక్క నేరేడు పండు గింజలని పొడి చేసుకుని నీటిలో కలుపుకొని తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి అలాగే రక్తపోటుని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది నేరేడు పండు ఆరోగ్యప్రదమని చెప్పొచ్చు చాలా చక్కటి పండు అండి ఇది దీనికి 3 సంవత్సరాల వయసు అండి ఇంకొక 6 నెలల్లో ఇది కాపు వస్తుంది ఇది రుద్రాక్ష అండి ఇది రుద్రాక్ష ఇది కూడా మన ఏరియాది కాదండి ఇంచుమించుగా నేపాల్ బ్రీడే ఇది 2.5 సంవత్సరాల మొక్క అండి రుద్రాక్షలు శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది రుద్రాక్ష మాలలకి మగవారు మెళ్ళలో వేసుకుని కట్టుకునేదానికి రుద్రాక్షలు చాలా ప్రత్యేకత అండి ఇది 2.5 సంవత్సరాలు 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఇవి రుద్రాక్షలు కాస్తాయండి అయితే నేల మీద వేయడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరిగిందండి అయితే దీనికి చాలా మహిమ ఉందని చాలా పవర్ ఉందని బ్రాహ్మణులు చెప్తే అండి ఒక చెట్టు తీసుకెళ్ళి శివాలయంలో వేయడం జరిగిందండి ఇది 2 చెట్లు తెప్పించాను రుద్రాక్ష అండి ఇది ఇది కూడా మారేడండి బిల్వవృక్షం ఇది చాలా ప్రశస్తమైనది అపురూపమైందండి ఇది మహాబిల్వం అంటారు దీన్ని ఇది ఒకే ఆకుకి 9 ఉంటాయండి 9 ఆకులు ఉంటాయండి అంటే ఒక రెమ్మకి 9 ఆకులు ఉంటాయి ఏకబిల్వం త్రిదళం ఇది మహాబిల్వం అండి 9 ఆకులు ఉంటాయండి ఇలా ఉంటుంది ఇది 2 సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి ఇది దీన్ని లభ్యమవటం నేను సేకరించడం కూడా చాలా కష్టమయ్యి దూరం నుంచి తీసుకొచ్చాను చాలా స్లోగా పెరుగుద్దండి ఇది మొక్క ఇది మహాబిల్వం అండి కొంతవరకు ఇది తమిళనాడులో దొరుకుతుందండి ఇది కూడా మారేడు చెట్టు అండి మారేడు చెట్టు ఎక్కువగా త్రినేత్రుడు కనుకండి 3 ఆకులతో ఉంటుంది అది ఇది ఏకబిల్వం అండి ఇది ఒకే ఆకు ఉంటుందండి ప్రతి
ప్రతి రెమ్మకి కూడా ఒకే ఆకు ఉంటుంది. ఇది ఇది చూడండి, మూడు ఆకులు ఉండేది కాకుండా ఇది ఏకబిల్లం అండి. ఇది చాలా అరుదుగా ఉంటుందండి ఈ చెట్టు. ఈ యొక్క దళాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదని అంటుంటారు. శివుడికి ఈ బిల్వవృక్షం, బిల్వ పత్రాలు అంటే చాలా ప్రతీతి అండి, ప్రతి ప్రీతి. అలాగే ఇది ఏకబిల్వం, ఇది ఏకబిల్వంలో చాలా అరుదైన మొక్కలండి. ఇది ఏకబిల్వం అంటే ఇందులో కొన్ని ఇదే చెట్టుకి మూడు ఆకులు, అంటే ఈ త్రినేత్రం, ఈ త్రిదళం కూడా కలిసి ఉంటుందండి. ఇది చూడండి, ఇది త్రిదళాన్ని కలిసి ఒకే ఆకులోకి వచ్చింది. ఇది ఏకబిల్వంలో అలా ఉంటుందండి, మూడు కలిసి వస్తాయి. ఇది కూడా మారేడండి, మారేడు అంటే బిల్వవృక్షం. ఇది చాలా అసాధారణమైనదండి, చాలా మహిమాన్వితమైనది. ఇది గమనిస్తే ఇక్కడ మనకి ఆంధ్రాలో నేను కూడా ఎక్కువగా చూడలేదండి. మారేడు అనగానే అండి బిల్వవృక్షానికి చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, కానీ ఇది ప్రశస్తం అయితే ఇక్కడ ఆంధ్రాలో దీని పేరు కాశీ మారేడు అన్నారండి. దీని ప్రత్యేకత ఏమిటంటేనండి, ఎక్కడా కూడా ముళ్ళు ఉండవండి చెట్టుకి. ఇది చూడండి, చెట్టుకి ఎక్కడ ముళ్ళు ఉండవు. అసలు ఇలాంటి మారేడు చెట్లు చాలా అరుదుగా కనిపిస్తాయండి. ఇది అస్సాం ఏరియాలో నుంచి నేను తీసుకొచ్చాను. ఇది ప్రత్యేకంగా ఇక్కడెక్కడ దొరకలేదండి. ఆంధ్రాలో మాత్రం దీన్ని కాశీ మారేడు అంటున్నారండి. ఎక్కడ ముళ్ళు ఉండదండి, అంటే మారేడు చెట్టుకి ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయండి. పెద్ద సైజు ఇలాగా చేయి పెట్టగానే గుచ్చుకునేటంత ఉంటుంది. ఇది కూడా త్రిదళం, కాకపోతే ప్రత్యేకంగా ముళ్ళు లేని చెట్టు అండి ఇది, కాశీ మారేడు అంటున్నారండి. ఇది కూడా మారేడు చెట్టేనండి. అయితే మారేడులో దీని ఒక ప్రశస్తమైన మారేడు చెట్టు ఇది. అంటే ఇది ఆంధ్రాలో దొరకలేదండి, బయట నుంచి తెచ్చాము. ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చాము. దీని పేరు కూడా ఇక్కడ నాకు తెలియలేదు. మహారాష్ట్రలో అయితే లక్నవి బేల్ అంటున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే అండి, దీని కాయలు కేజీ నుంచి 2 కేజీల వరకు వస్తాయండి. అయితే కాయలు ఇంకా రాలేదండి, చాలా సమయం పడుతుంది. ఇది వచ్చి 2 సంవత్సరాల మొక్క అండి. ఇది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చేసాము. దీని కాయలు 2 కిలోల వరకు, కిలో నుంచి 2 కిలోల వరకు ఉంటాయండి. ఆరోగ్యాన్ని గురించి, దీని రసం గురించి కాయలు బాగా, ఈ చెట్లు బాగా పెంచుతారు. ఇది లక్నవి బేల్ అండి. ఇది మారేడు చెట్టు అండి, బిల్వవృక్షం అంటారు. ఇది ఆరోగ్యపరంగాను పూజనీయంగాను చాలా మహిమాన్వితం ఉన్నటువంటి చెట్టు అండి. ఇది సరిగ్గా ఇది మా ఇంటికి ఎదురుగా ఉండటం, ఉదయమే లేచి చూడడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తాము. ఇది ఈ కాయలు పత్రి ఆదిదేవుడు వినాయకుడు మొదటి పూజకి పక్కాగా పూజలో ఉండే వస్తువులండి ఇవి. ఆకులు పత్రి, కాయలు మారేడు కాయలు, మారేడు పత్రి కూడా వినాయక చవితికి ప్రత్యేకంగా ఉంటుందండి ఇది. ఇలాగే 2 చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి శివాలయంలో అర్చన చేయడానికి చాలామంది ఆకును తీసుకెళ్తారండి. ఇది శివార్చనకి చాలా ప్రశస్తమైనది. ఇది త్రిదళం చూడండి, ఎన్ని 3 ఆకులు కలిసి ఉంటుంది త్రిదళం. అలాగే ఇందులో చాలా రకాల వైవిధ్యమైన రకాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి త్రిదళం చెట్లు ఇంకోటి ఉంది, ఇది కూడా మారేడు చెట్టేనండి. ఈ 2 చెట్లు మారేడు, ఈ సాధారణమైన త్రిదళాలు పెంచుతున్నాం. ఈ యొక్క ఆకుల రసం గురించి, ఈ ఆకులు తీసుకెళ్ళడానికి చాలామంది తీసుకెళ్తుంటారండి. అలాగే దీని కాయలు, అంటే దీనికైతే ఇంకా కాయలు రాలేదండి, మంచి ఆరోగ్యప్రదం. ఈ యొక్క కాయలు రసం కూడా తీసుకుని తాగుతారండి. షుగరు డయాబెటీస్ చాలా కంట్రోల్ అవుతుంది ఈ రసం వల్ల మారేడు. ఇది జమ్మి చెట్టు అండి, జమ్మి చెట్టు. దీన్ని సెమ్మి వృక్షం అంటారు. సెమ్మి అంటే సెమ్మింప చేసేది. విజయదశమి రోజైన ఈ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తే అండి శని దోషాలు వగేరా పోయి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం అండి. అలాగే పాండవులు వనవాసంకి వెళ్ళే సమయంలో కూడా అజ్ఞాతవాసం సమయంలో ఆయుధాలను ఈ చెట్టుపై ఉంచి అజ్ఞాతవాసం ముగియగానే అపరాజితాదేవిని పూజించి ఈ ఆయుధాలు తీసుకున్నారని పురాణాలు చెప్తున్నాయండి. అలాగే ఈ చెట్టు ప్రతి చోట దొరకడం లేదు, స్థలాభావం వల్ల జమ్మి చెట్లను వేయలేకపోతున్నారండి. కానీ పూజలు దసరాకి చాలామంది పూజలు చేసుకుంటారు సెమ్మి వృక్షం. ఇది వెలగ చెట్టు అండి, ఇది 4 సంవత్సరాల చెట్టు అండి. ఈ వెలగ చెట్లు మహావృక్షాలు అయిపోతూ ఉంటాయి.
మంచి బాగా కాయలు కాస్తుంటాయండి. ఈ కాయలు చాలా ఆరోగ్యపరమైనవి. అయితే ఇప్పుడైతే ఈ జనరేషన్కి కనిపించట్లేదు. అలాగే ఈ వెలగ పత్రి వెలగ కాయలు వినాయక చవితికి చాలా ప్రశస్తమైనవి. ఇవి ఏళ్ల తరబడి జీవిస్తుంటాయండి ఈ వెలగ చెట్లు. ఇక్కడ ఇప్పుడు పట్టణాల్లో ఈ వెలగ చెట్లు కరువు అయిపోయినాయండి, స్థలాభావం వల్ల అది పెంచేయడానికి అనుకూలత లేక ఉన్నాయి. అలాగే నా దగ్గర 2 చెట్లు ఉన్నాయండి వెలగ చెట్లు. ఇంకా కాపుకైతే ఇది కూడా వెలగ చెట్టు అండి, దాంట్లో కొద్దిగా వయసు చిన్నది. ఎందుకనండి ఇప్పుడున్న రోజుల్లో వెలగ చెట్లు కనిపించడం లేదని, మాకున్న స్థలంలోనే 2 చెట్లు కూడా పెంచుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న వారికి చెట్లు చూడడానికి అనుకూలత లేవు, కనిపించడం లేదు, స్థలాభావం వల్ల పెంచలేకపోతున్నారు. కొంతమందికైనా ఇలా చూపించాలనే అభిప్రాయంతో ఇలా పెంచుతున్నామండి వెలగ చెట్టు.